సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు లింగం అండ్ వెల్కమ్ టు తెలుగు రేషన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో నేను మీకు 24 గంటల్లో పాన్ కార్డ్ని ఏ విధంగా అప్లై చేయాలని చూస్తాను. సో దీంట్లో నేను ఎలాంటి ట్రిక్ అయితే యూజ్ చేయట్లేదు. మనకు గవర్నమెంట్ అనేది ఆఫీషియల్గా ఒక కొత్త ఆప్షన్ అనేది ఇచ్చింది. సో దాని ద్వారా నేను ఏ విధంగా అప్లై చేయాలి అనేది చూస్తాను. అండ్ దీంట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే, మనకి ఇది ఫ్రీగానే ఉంటుంది. సో దీంట్లో మీరు ఎలాంటి మనీ అనేది కట్టాల్సిన అవసరం లేదు, మనకి ఇది ఫ్రీగానే వస్తుంది. సో ఇప్పుడు నేను దీని గురించి మాట్లాడబోతున్నాను. అండ్ అలాగే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. సో అలాగే మీ దగ్గర ఎంతమంది దగ్గర పాన్ కార్డ్ ఉందని కామెంట్ చేయండి. సో మీ దగ్గర పాన్ కార్డ్ ఉంటే ఉంది అని చెప్పేసి కామెంట్ చేయండి కామెంట్లోకి వెళ్ళేసి. సో లేకపోతే లేదు అని చెప్పేసి కింద కామెంట్లోకి వెళ్ళేసి కామెంట్ చేయండి. సో ఎక్కువ ఆలస్యం చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వచ్చేస్తే, నేను కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇచ్చాను, మీరు అక్కడ నుంచి సైట్లోకి వచ్చేసేయండి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం లేదు, మీకు ఇక్కడ ఇన్స్టెంట్ ఈ పాన్ అని చెప్పేసి ఒక కొత్త ఆప్షన్ ఉంది. అండ్ అలాగే లింక్ ఆధార్ అని కూడా ఉంది. సో నేను ఇక్కడ చెప్పేది ఇన్స్టెంట్ పాన్ గురించి కాబట్టి నేను దీనిపైన క్లిక్ ఇస్తాను. సో క్లిక్ ఇవ్వని మనకు నెక్స్ట్ పేజ్కి తీసుకెళ్తుంది. అండ్ ఇక్కడ మనకి పేజ్ ఓపెన్ కాగానే ఇక్కడ ఫస్ట్ మనకు ఇంపార్టెంట్ నోట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో ఇక్కడ ఇంపార్టెంట్ నోట్లో మనం చూసుకుంటే మనకి ఇక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అని చెప్పేసి ఉంది. సో మనము దీంట్లో ఎలాంటి మనీ అనేది పే చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ మనకు లిమిటెడ్ పీరియడ్ అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. సో లిమిటెడ్ పీరియడ్ ఇది, అంటే ఎప్పటికీ మనకి కొత్త ఆప్షన్ ఉంటుందని మెన్షన్ చేయలేదు. సో మీరు తొందరగా వచ్చి అప్లై అనేది చేసుకోండి. సో దీంట్లో మీరు అప్లై చేయడానికి మీ దగ్గర ఒక ఆధార్ కార్డు ఉంటే చాలు. అండ్ ఇక్కడ మనకు కొన్ని కండిషన్స్ అనేవి మెన్షన్ చేశారు. ఇక్కడ చూసుకుంటే మనకి మీకు ఆల్రెడీ పాన్ కార్డు ఉంటే రాదు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అండ్ అలాగే మీరు మేజర్ అయి ఉండాలి. సో మీరు మైనర్ అయి ఉంటే మీకు ఆ పాన్ కార్డ్ అనేది ఇవ్వరు. అండ్ అలాగే మీకు ఇక్కడ మీరు ఏదైతే ఆధార్ కార్డ్ మొబైల్ నెంబర్ ఇచ్చారు, అంటే మీరు ఆధార్ కార్డ్ అనేది రిజిస్టర్ చేసుకునేటప్పుడు ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ అనేది మీ దగ్గర ఖచ్చితంగా ఉండాలి, ఎందుకంటే దానికి ఒక ఓటీపీ అనేది వస్తుంది. అండ్ ఇంకా కొన్ని కండిషన్స్ అయితే ఇచ్చారు. సో మీరు ఇక్కడికి వచ్చేసి డైరెక్ట్గా చదువుకోండి. అండ్ ఇక్కడ మనం ఇక్కడ అప్లై ఇన్స్టెంట్ ఈ పాన్ పైన క్లిక్ ఇవ్వాలి. సో దీనిపైన క్లిక్ ఇస్తే మనకి ఈ విధంగా వస్తుంది. అండ్ ఇక్కడ నెక్స్ట్ పేజ్లో మనకు ఆధార్ కార్డ్ పైన ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో ఆ డీటెయిల్స్ మాత్రమే మనకు పాన్ కార్డ్ పైన కూడా అప్లై అవుతాయన్నమాట. సో మనకు కొత్తగా ఎలాంటి డీటెయిల్స్ మీరు ఇచ్చినా కానీ మనకు తీసుకోదన్నమాట. మీకు ఆధార్ కార్డులో ఏదైతే డీటెయిల్స్ ఉన్నాయో అవి మాత్రమే మీకు మీ పాన్ కార్డులో కూడా వస్తాయి. సో ఇక్కడ మీకు ఆధార్ కార్డులో సింగిల్ నేమ్ అని ఉందనుకోండి, ఇక్కడ రవికాంత్ అని చెప్పేసి సింగిల్ నేమ్ ఇచ్చారు కదా. సో ఈ విధంగా ఉంటే మీకు ఇక్కడ కనిపిస్తున్న విధంగా మీకు నేమ్ అనేది వస్తుంది. అండ్ అలాగే మీకు డబుల్ నేమ్ ఉందనుకోండి, ఇక్కడ సురేష్ శారద అని చెప్పేసి ఉంది కదా. సో ఈ విధంగా ఉంటే మీకు ఫస్ట్ నేమ్లో అండ్ అలాగే లాస్ట్ నేమ్లో యాడ్ అవుతుంది. అండ్ ఇట్లా త్రీ నేమ్స్ ఉంటే మీకు ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మిడిల్ నేమ్ మూడు యాడ్ అవుతాయి. సో మీకు నాలుగు పేర్లు కనుక ఉంటాయి, అంటే ఇక్కడ మీకు ఈ విధంగా పొడవుగా ఉంటే మీకు ఏమవుతుందంటే ఈ విధంగా యాడ్ అవుతుంది. సో ఇవి చూసుకోండి. అండ్ అలాగే ఇంకా మనం కిందికి వచ్చేస్తే మనకి ఇక్కడ మనము ఈ సిగ్నేచర్ అనేది చేయాల్సి ఉంటుంది. సో మనము సిగ్నేచర్ అనేది ఏ రెజల్యూషన్లో చేయాలి అండ్ ఏ ఫార్మాట్లో ఉండాలి, సో సైజ్ ఎంత ఉండాలని మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఈ పాయింట్ అనేది మీరు కేర్ఫుల్గా చదవండి. సో ఏం లేదు, సింపుల్గా మీరు ఏదైనా ఒక పేపర్ పైన సిగ్నేచర్ చేసేసి మీరు స్కాన్ చేసి ఈ ఫార్మాట్లో కన్వర్ట్ చేసి మీరు అప్లై చేశారంటే మీకు అయిపోతుంది అంతే. సో దానికి ఎక్కువ టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అంటే మీకు ఈ స్టెప్ ఎప్పుడు వస్తుంది అంటే, మీరు ఎప్పుడైతే ఆధార్ కార్డు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేస్తారో అప్పుడు మీకు నెక్స్ట్ ఇది అడుగుతుంది. అండ్ ఆ తర్వాత మనకి ఇంకా ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. సో వీటి అన్నిటి గురించి నేను చెప్పాను ఇంకా. సో చెప్తే వీడియో అనేది లెంత్ అయిపోతుంది. సో మొత్తానికి అయితే ఒక విషయం ఏంటంటే, మనకు ఆధార్ కార్డుతో మాత్రమే మనం పాన్ కార్డ్ అనేది అప్లోడ్ చేసుకోగలుగుతాం దీంట్లో. అండ్ అలాగే మనకి ఏంటంటే, మనము ఎలాంటి డాక్యుమెంట్ అనేది సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మనం ఓన్లీ ఆన్లైన్లో డీటెయిల్స్ అనేవి ఇస్తే సరిపోతుంది. మనకు ఫిజికల్ డాక్యుమెంట్స్ అనేవి ఏవి కూడా అవసరం ఉండవు. సో ఏం లేదు, సింపుల్గా మీరు ఇవన్నీ చదివిన తర్వాత నెక్స్ట్ అనేది ప్రెస్ చేయండి. సో ప్రతి ఒక్కటి చదవండి. సో చదివిన తర్వాతే చేయండి. అండ్ ఇక్కడ మీరు టైటిల్ అనేది ఇవ్వాలి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మిడిల్ నేమ్ అనేది ఇచ్చేసి మీరు ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అండ్ అలాగే మనకి ఇక్కడ ఆధార్ కార్డులో ఉన్నట్టుగా ఫుల్ నేమ్ ఇవ్వమంటుంది. అండ్ మీ జెండర్ అనేది సెలెక్ట్ చేసుకోండి, ఆధార్ నెంబర్ అనేది ఇచ్చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఓకే చేసేసిన తర్వాత మీరు సబ్మిట్ అనే ప్రెస్ చేస్తే మీకు అప్లై అనేది అయిపోతుంది. సో ఈ విధంగా చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే, మీరు కొంచెం జాగ్రత్తగా డీటెయిల్స్ అనేవి ఇవ్వండి, ఎందుకంటే మీ నేమ్ కానీ ఏదైనా తప్పుగా ఇచ్చారనుకోండి మీకు తప్పుగా వస్తుంది. అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మీ ఆధార్ కార్డులో ఏ విధంగానైతే మీ డీటెయిల్స్ ఉన్నాయో సేమ్ అదే విధంగా వస్తాయి.
సో ఒకవేళ మీ ఆధార్ కార్డులో డీటెయిల్స్ అనేవి తప్పుగా ఉన్నాయనుకుంటే మీరు ఇప్పుడే వెరిఫై చేసుకోండి. సో తర్వాత వెరిఫై చేయడానికి అయితే మీకు ఎలాంటి ఆప్షన్ ఉండదు. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. సో ఈ విధంగా చాలా అంటే చాలా సింపుల్గా అప్లై చేయొచ్చు మనం పాన్ కార్డ్ అనేది. సో ఇది ఫ్రెండ్స్ నేను ఈ వీడియోలో చెప్పాలనుకున్న టాపిక్. అండ్ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి. సో ఎవరైతే అప్లై చేసుకోలేరో వాళ్ళు కూడా అప్లై చేసుకుంటారు. సో ఇది చాలా ఇంపార్టెంట్ న్యూస్ అండ్ అలాగే చాలా తక్కువ టైం ఉంది మనకి ఎవరైతే అప్లై చేసుకోలేదో వాళ్ళు అప్లై చేసుకోవడానికి. సో వెంటనే షేర్ చేయండి వీడియోని అండ్ లైక్ చేయండి. వీడియో ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బై బై. జై హింద్.